ఇప్పుడు మల్కాజ్గిరిలో రాజకీయాలు చాలా రసవత్తరంగా జరిగాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని ప్రతి ఏరియా నుంచి ఎక్కడికి వెళ్ళినా మల్కాజ్గిరి గురించే చర్చ జరుగుతుంది. సో ఆ విషయంలో లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్, కరెంట్ సినారియో, మళ్ళీ అదే కాకుండా మల్కాజ్గిరిలో రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వాటిపైన చర్చ చేస్తున్నాం. అయితే రీసెంట్గా ఎప్పుడైతే మల్కాజ్గిరి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వాళ్ళది ఒక ఆడియో రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్లో నా గురించి ఏదో స్కెచ్ చేస్తున్నా, మర్డర్ చేస్తా అనేది మాట్లాడిన తర్వాత చాలామంది మీడియా మిత్రులు నన్ను అప్రోచ్ అయ్యారు. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో రీసెంట్గా అల్వాలో జాగో మల్కాజ్గిరి, మైనంపల్లి బగావ్ మల్కాజ్గిరి బచావ్ ఒక ర్యాలీ చేసినట్టు, ఆ ర్యాలీలో చాలా విశేష స్పందన వచ్చింది. ఆ ర్యాలీ చేస్తూ ఎక్కడెక్కడైతే మైనంపల్లి అన్యాయంగా ప్రభుత్వ భూములు కబ్జా చేశాడు, ఆ కబ్జాలు చేసినటువంటి ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ భూములలో పబ్లిక్ ప్రాపర్టీ అని బోర్డులు పెట్టడం, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పబ్లిక్, దిస్ ఇస్ అ పబ్లిక్ ప్రాపర్టీ అనేటువంటి ఆ గోడలపైన పెయింట్ వేసి, అలాగే ఎంతోమంది పేదల, ఒక్కొక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి, చిన్న చిన్న కుటుంబాల నుంచి, కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్, మాజీ సైనికులు, దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి, శత్రువులతో పోరాడి వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాటన్నిటి కోసం వాళ్ళు సేవింగ్స్ చేసుకున్నటువంటి భూములను కూడా ఒక్కటి కాదు రెండు కాదు వందలలో మైనంపల్లి హనుమంతరావు అతని అనుచరులు కబ్జా చేశారు. వాళ్ళు వాళ్ళ భూములపైన వెళ్తే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం, బ్లాక్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్, అంటే ఎవరైతే హనుమంతరావుకి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులను, జిహెచ్ఎంసీ అధికారులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే పనిచేస్తుండేనో వాళ్ళ ద్వారా వారిపైన, వాళ్ళ జాగాలకు వాళ్ళు వెళ్తే వాళ్ళపైన ట్రెస్పాస్ కేసు పెట్టడం, పొద్దు నుంచి సాయంత్రం వరకు పెద్ద మనుషులను చూడకపోవడం, అరే అతను ఒక ఎక్స్ సర్వీస్ మెన్, దేశం కోసం బార్డర్లో సరిహద్దుల్లో మన కోసం పోరాడారు, అట్లాంటి వాళ్ళని సీనియర్ సిటిజన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరిని స్పేర్ చేయకుండా, మహిళలను, వృద్ధులను ఎవరిని స్పేర్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేయడం, వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం. అయితే రీసెంట్గా మైనంపల్లి హనుమంతరావు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరి హైదరాబాద్ వచ్చాక ఒక ప్రెస్ మీడియాని అడ్రస్ చేస్తే ఏమన్నాడంటే, అరే ఇక్కడ సిస్టమ్ ఖరాబ్ అయింది, డెమోక్రసీని కాపాడాలి, డెమోక్రసీ అనేది లేకుండా పోయింది మల్కాజ్గిరిలో అంటున్నాడు, స్టేట్లో లేకుండా పోయింది అన్నాడు. అసలు మల్కాజ్గిరిలో డెమోక్రసీ లేకుండా పోవడానికి ముఖ్య కారణం నువ్వు మైనంపల్లి హనుమంతరావు, నువ్వు చేస్తున్నటువంటి రౌడీజం, అరాచకం, ఫేక్ ప్రామిసెస్, అసలు డెవలప్మెంట్ అనేది దగ్గర కూడా లేకుండా పోయింది. మల్కాజ్గిరి ఎక్కడ పోయినా, ఏ డివిజన్ పోయినా అక్కడ మొత్తం పాట్ హోల్స్ ఉన్నాయి, రోడ్స్ డెవలప్మెంట్స్ లేవు, డ్రైనేజ్ ఇష్యూస్ లేవు. అరే పబ్లిక్, అరే మా ప్రజల ప్రతినిధి, మేము ఎన్నుకున్నాం, వెళ్ళి వాళ్ళ ఇష్యూస్ చెప్పుకుందామంటే భయం, ఎక్కడ నువ్వు వాళ్ళని దాడి చేస్తావు, నీ గుండాలు వాళ్ళపైన తప్పుడు కేసులు పెడతారని భయపడుతున్నారు. రీసెంట్గా మైనంపల్లి హనుమంతరావుతో తిరిగి ఒక కార్పొరేటర్, ఒక కాలనీ పర్సన్ అతను గ్రీవియన్సెస్ చెప్పుకుంటే, అన్న నువ్వు ఇట్లనే చేసుకుంటా పోతే నీ మీద కూడా ఒక ఎస్సీఎస్టీ కేసెస్ పెడతాము, అంటే ప్రజలను ప్రశ్నిస్తే, ప్రశ్నించే ప్రజలు, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు నువ్వు కానీ మీ తాతలు వచ్చినా ఈ ప్రజల వాయిసెస్ని ఎప్పుడూ సప్రెస్ చేయలేరు, వాళ్ళకండగా మేము బీజేపీ నుంచి మేమంతా వాళ్ళందగా నిలబడతాం. టైమ్ అండ్ అగైన్ నువ్వు చేస్తున్నటువంటి అట్రాసిటీస్, నువ్వు చేస్తున్నటువంటి గుండాయిజం వాటిని ఎక్స్పోజ్ చేస్తాం. హనుమంతరావు గుండాయిజం, ఇంకా రౌడీజం గురించి మాట్లాడుకుంటా పోతే, కబ్జాల గురించి మాట్లాడుకుంటా పోతే, ఒక్కరోజు
ఒక ప్రెస్ మీట్ సరిపోదు మల్టిపుల్ ఎపిసోడ్స్ లో పెట్టుకుంటూ పోవాలి కానీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ నేను 5,000 crores ఆఫ్ ఫండ్స్ తీసుకొని వచ్చా అన్నాడు మొత్తం తెలంగాణ అసెంబ్లీలో లీస్ట్ అటెండెన్స్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీలో ఎప్పుడూ రెగ్యులర్గా పోనోడు అసెంబ్లీలో నియోజకవర్గం గురించి ప్రజల గురించి ఎటువంటి క్వశ్చన్ రేజ్ చేయనోడు మంత్రుల దగ్గర రాష్ట్ర మంత్రులే కానివ్వండి కేంద్ర మంత్రులే కానివ్వండి ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు అనేక ఇష్యూస్తో ఇబ్బంది పడతారు వన్ ఆఫ్ ది కీ ఇష్యూస్ బీయింగ్ రైల్వేస్ రైల్వే ట్రాక్స్ ఆ విషయంలో కూడా ఎప్పుడు ఒక కేంద్ర మంత్రిని వెళ్ళి కేంద్ర రైల్వే మంత్రినో కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రినో కలిసి ఎటువంటి రిప్రజెంటేషన్ చేయాలి పొద్దున్న లేసి సెటిల్మెంట్లు చేయాలి వారంలో 2 రోజులు నియోజకవర్గంలో స్పెండ్ చేయాలి అరే నేను ఎల్లప్పుడూ పబ్లిక్లో ఉంటాను 2014లో మల్కాజ్గిరి లోక్సభ పోటీ చేసినప్పుడు నేను 24/7 హెల్ప్ లైన్ నంబర్ పెట్టినాను ఈ రోజు వరకు ఎలక్షన్ తర్వాత హెల్ప్ లైన్ నంబర్ మనం చూసింది లేదు మళ్ళీ 2018లో సేమ్ అదే రిపీట్ చేసింది ఈ మనిషి ఎప్పుడు అవైలబుల్ ఉండడు యాక్సెసిబుల్ ఉండడు వారంలో ఒక 2 రోజులు వచ్చి జర హంగామా వేసుకోవాలి చిల్లర బ్యాచ్ వేసుకున్న భజన బ్యాచ్ వేసుకొని కార్లకు సైరన్లు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతిలో గురి చేయాలి కానీ దాని తప్ప ప్రజల డెవలప్మెంట్ అనే పబ్లిక్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి వాటిని ఎట్లా తీసుకొని పోవాలి అనేది తెలియదు జిహెచ్ఎంసీకి ఇచ్చే స్టాఫ్ శాలరీస్ కూడా అనిపిస్తున్నట్టే ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్స్ జిహెచ్ఎంసీ నుంచి శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అది హనుమంతరావు చేస్తున్నట్టే అన్నట్టు వీళ్ళు పిచ్చుకుంటున్నాడు అది హనుమంతరావు కాదు హనుమంతరావు ప్లేస్లో వేరే ఎమ్మెల్యే ఉన్నా ఎప్పటి నుంచో జరుపుకుంటూ వస్తున్నాయి దీనికన్నా ముందు హనుమంతరావు కన్నా ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి వన్ ఆఫ్ ద కీ అజెండాస్ ఏంటంటే గత కొన్ని రోజులుగా నా ఫోన్కి విచ్చలవిడిగా మెసేజెస్ చాలా వస్తున్నాయి అంటే హనుమంతరావు మాకు కబ్జా చేసిండు మాకు ఇట్లా అన్యాయం చేసిండు మా మీద ఎటువంటి హరాస్మెంట్స్ ఉన్నాయి సో దానికోసం ఈరోజు మైనంపల్లి ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎక్కడెక్కడైతే కాలనీ ఇష్యూస్ ఉన్నాయో మల్కాజ్గిరిలో పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ మేము రిలీజ్ చేస్తున్నాం ఈరోజు ఆ టోల్ ఫ్రీ నంబర్ 2 నంబర్లు మల్కాజ్గిరి ప్రజలు ఎవరైనా సరే మల్కాజ్గిరి ప్రజలే కాదు మైనంపల్లి హనుమంతరావు ద్వారా ఎవరెవరైతే బాధితులు ఉంటారో మల్కాజ్గిరికే కాదు బయట ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఇది టోల్ ఫ్రీ నంబర్ ఈ నంబర్కి కాల్ చేయొచ్చు ఈ నంబర్కి వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ కూడా పంపించచ్చు అదే కాకుండా మేము ఒక హ్యాష్ ట్యాగ్ పెడుతున్నాం మైనంపల్లి క్రైమ్ ఫైల్స్ #మైనంపల్లి క్రైమ్ ఫైల్స్ #మైనంపల్లి గుండాయిజం ఈ హ్యాష్ ట్యాగ్ వాడి మాకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో ఈ హ్యాష్ ట్యాగ్స్ వాడిన మరియు టోల్ ఫ్రీ నంబర్కి మీ రిక్వెస్ట్ పెట్టినా మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమైతుందో ఆ లీగల్ టీమ్ మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వితిన్ 24 అవర్స్ మేము మీకు రెస్పాన్స్ ఇస్తాం అట్ ది ఎర్లియస్ట్ మీ ఇష్యూస్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం మీ వెంట మీ పోరాటంలో మేము కూడా తోడతాం మీకు న్యాయం జరిగే వరకు మేము మీతో ఉంటాం మీరు ఎట్టి వంటి వాళ్ళైనా సరే ఎక్కడ వాళ్ళైనా సరే మేము మీతో ఉన్నాం అదే కాకుండా మైనంపల్లి ఐ స్వేర్ ఆన్ గాడ్ అని ఉట్టుండి ప్రామిసెస్ చేస్తాడు 2018 ఎలక్షన్స్లో మీ మీడియా వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు కార్పస్ ఫండ్ పెడతా అన్నాడు దానికి మీరే సాక్షి సో ఇట్లాంటి థర్డ్ క్లాస్ నోటికి ఏమొస్తే అది మాట్లాడి అబద్ధాలు ఆడుకుంటా పోయి అరే అసలు అబద్ధాలు ఆడితే ఒకటి గుర్తుపట్టాడేమో పొద్దున్న లేస్తే ఒక ప్రామిస్ రాత్రి లేస్తే ఇంకొక ప్రామిస్ ఇటువంటి వ్యక్తి అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తిని మల్కాజ్గిరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఇట్లాంటి వాడిని మనం ఎన్నుకుంటే ఆల్రెడీ మల్కాజ్గిరి అంటే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చే ప్లేస్ ఉండే ఇట్లాంటి వాడు వచ్చినాక మల్కాజ్గిరి ఇచ్చే అరే మైనంపల్లి లాంటి వాడా అటువంటి చిల్లర కూడా మీ లోకల్ ఎమ్మెల్యే అని మన ఇజ్జలు పోతుంది రానున్న రోజుల్లో బై మిస్టేక్ మల్కాజ్గిరిలో హనుమంతరావు గెలిచే ప్రసక్తే లేదు కానీ హనుమంతరావు బై మిస్టేక్ కూడా గెలిస్తే
अरे मलकाजगिरी मन उन्मे रेप रेप मलकाजगिरी की पिल्लन इकड नीचे पिल्लन ओर चुस्को सो मन मन भविष्य का मन पिल भविष्य कापड़दा अंत इंका मीडिया वाले इंकेमना क्वेश्चन अड़कोच रैलवे डेवलपमेंट्स चेयलेदा कदा गवर्नमेंट सेंट्रल उमारा मा पार्टी नायकत्व द्वारा मेम का इकड्डी मजी एमएलसी इकड़ना कॉर्पोरेटर्स इंका लीडर्स एवरो मल्टीपल अकेशन्स रैलवे मंत्री की अर्लियर उ रैलवे मंत्री की प्रस्तुत रैलवे मंत्री पीयूष गोयल गारिकि अश्विनी वैष्णव गारिकि राव साहेब दानवे एमओएस रैलवे उ వారికి రిక్వెస్ట్ పెట్టాము ఇక్కడ నుంచి ప్రాపర్ రెసిప్రోకేషన్ లేదు అయినా కానీ మేము ఫాలో అప్ చేస్తున్నాం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నా ఎన్నుకోకున్నా ప్రజల పక్షాన నిలబడడం మా బాధ్యత ఓకే మైనంపల్లి ఎమ్మెల్యే గారు ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్తున్నారు రేపు పోటీలో ఉన్నాడు కదా రేపు గెలవచ్చు కదా మీరు ఎట్లా చెప్తున్నారు లాస్ట్ అని హనుమంతరావు గెలుస్తాడు అని మీరు ఇన్ కేస్ మీరు మీడియా ఛానల్ రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు అట్లీస్ట్ ఒక శాంపిల్ సైజ్ తో ఒక 100 మందిని కలవండి 100 మందిలో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ చేసుకున్నాక రేపు మీరే మాకు చెప్తారు గెలుస్తాడా గెలవడా ఎందుకంటే పబ్లిక్ లో హనుమంతరావు అంటే ఒక వ్యతిరేకత ఇరిటేషన్ భయం ఉంది సో అట్లాంటి పక్క ఎన్నుకోరు ఎందుకంటే డెమోక్రసీ అనేది ఒక సెంట్రల్ పార్టీ నడుస్తుంది ఇట్లా ఎక్స్ట్రీమ్ అట్రాసిటీస్ అరాచకాలు చేసుకోవాలని పబ్లిక్ ఏం చేయాలో చేస్తారు ఈ ఎలక్షన్స్ లో హనుమంతరావు ఓడిపోవడం పక్క అయితే నేను ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మేము మీతో నిలబడతాం ఈ రౌడీజానికి అగేన్స్ట్ పోరాడటానికి మాకైతే దమ్ము ఉంది మీరు ఇట్లాంటి ఈసారి ఓడగొడితే హనుమంతరావుని చెర్లపల్లి మైనంపల్లిని చెర్లపల్లి పంపించే బాధ్యత నేను తీసుకుంటా టీమ్ సాయి వర్క్ చేస్తది అందులో అందరు పార్టీ లీడర్లు మీరు కలవరు కదా మరి ఒక గ్రూప్ రాజకీయాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి కదా ఓపెన్ గా అర్థం కాదండి ప్లీజ్ టీమ్ సాయి ఒక కార్యక్రమం చేస్తది ఇక్కడ ఉండే అంటే మల్కాజ్గిరి ఉండే బీజేపీ లీడర్స్ అంతా కలవరు ఎవరు గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఆ ఇన్ని గ్రూపులు ఉన్నప్పుడు ఒక పార్టీ ఒక ఒకరికి టికెట్ ఇస్తే కలిసి పని చేస్తారా అనేది ప్రశ్న ఉంది అప్పుడప్పుడు ఎవరైతే నాయకులు అవైలబుల్ ఉన్నారో మల్కాజీ ఉన్నటువంటి 95% నాయకులు అందరూ వచ్చారు ఎవరైతే ఆ రోజు అవైలబుల్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు ఇంకొకటి అది మీరే అన్నారు టీమ్ సాయి ఇనిషియేటివ్ నా కొడుకుని ఓడగొట్టానే వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అన్నారు అది టీమ్ సాయిని ఉద్దేశించుకునే అన్నట్టు నన్ను ఉద్దేశించుకొని అన్నాడు ఇంకా ఎవరు ఉద్దేశించుకొని అన్నాడు వానడితే చెప్తాడు కానీ మైనంపల్లికి సంస్కృతిలోకి వచ్చింది అది పక్క వన్ బ్యాక్ టైం స్టార్ట్ నిత్యం ప్రజలు ఉండే వ్యక్తి కాదు మైక్లో ఉంటాడు అంటే నేను ఎప్పటికీ ప్రజల్లో ఉంటాను మీరు ఒకవేళ మీ పేపర్ కటింగ్స్ లాస్ట్ 5 ఇయర్స్ విధిస్తే ఎమ్మెల్యే వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఏదో ఒక పేపర్లు అయితే వస్తుంది కదా ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు పోయినా ఆ రికార్డ్స్ తీసుకుంటే క్లారిటీ ఉంటుంది 2 రోజులు వచ్చి వారం మొత్తం తిరిగినా అంటాడు సగం టైం లేకుండా లీవ్ గోపురాలు తిరుగుతాడు మొత్తం పొద్దులు చేసి అన్ని పాపాలు చేస్తాడు కాబట్టి దేవుళ్ళను మొక్కుకొని దేవుడా నేను చేసిన పాపాలను కాపాడు సాయి లాంటి నా ఇంకా పడకుండా చూసుకో ఇంకొకరు వచ్చి నన్ను చేయలేకుండా చూసుకొని పొద్దున్న లేస్తే దేవుణ్ణి మొక్కుతుంటాడు ఇప్పుడు హనుమంతరావు ఎన్ని హోమాలు యాగాలు చేసినా చెర్లపల్లి పంపించడం పక్కన ఇంకొక ప్రెస్ మీట్ పెడదాం బాధితులను కూర్చోబెట్టి మీతో మీటింగ్ పెడతాం లేకుంటే సైట్ కి పోదాం డైరెక్ట్ ఎక్కడైతే బాధితులకు అన్యాయం జరిగిందో అక్కడికి పోదాం మీరు రండి మీరు ఇప్పటికి 10 సార్లు చాలా మీటింగ్లు పెట్టారు ఇప్పటి వరకు ఇంతవరకు వాళ్ళ లిస్ట్ బయట పెట్టలేదు ఆ లిస్ట్ ఏమైనా బయట పెడతారు సాయి గారు ఎమ్మెల్యే మైనంపల్లి వెంటబడడానికి కారణమైంది మీరు ఆయన వెంట మీరు ఎందుకు పడుతున్నారు మైనంపల్లి ఎక్కల నేను పడతలే అన్న మైనంపల్లి కామన్ ప్రజల ఎక్కల పడుతున్నాడు ప్రజలను పట్టి పీడిస్తున్నాడు గరీబ్ గరీబ్ ఇప్పుడక చెప్పినట్టు వందల సంఖ్యలో వాళ్ళని హెరాస్ చేస్తున్నాడు హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫేక్ కేసెస్ ఎస్సీ ఎస్టీ కేసులే కానివ్వండి ఆడలతో ఇంకా వేరియస్ కేసెస్ పెట్టించి హెరాస్ చేసినటువంటి కేసెస్ మల్కాజ్గిరి లిమిట్స్ లో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్లో పెట్టారు అదే కాకుండా వేరే పార్టీ కార్యకర్తల మీదనే కాదు హనుమంతరావుతో తిరుగుకుండా ఉంటారు అక్టివ్గా తిరిగి ఒకటేసారి పనిచేసి తిరగకుండా ఉంటారు వాళ్ళని కూడా బెదిరియనికే కేసులు పెట్టి బెదిరించి పక్కకు దింపుకుంటాడు హనుమంతరావు నవీన్ రెడ్డి అని హనుమంతరావుతో తిరిగే ఒక అతను లట్టు యాదవ్ అని ఇంకొక అతను అల్వాలో ఉంటాడు మరియు మల్లికార్జున ఇంకొక అతను ఉంటాడు వీళ్ళ 3 ముగ్గురు మీద ఇంకా చాలా మంది ఉన్నారు నేను
మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. వీళ్ళ మీద హనుమంతరావు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని, ఒక యాదవ్ సామాజిక వర్గంకి చెప్పిన వ్యక్తిని, ఇంకొక దళితుడైనటువంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఎంతలో తెప్పించుకుంటున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళ సొంత మూల మీద పెట్టినే 10-15 పైన కేసులు ఉంటాయి. ఇంకా వేరే పార్టీ వాళ్ళ మీద మీరు ఇమాజిన్ చేసుకోండి, మీడియా వాళ్ళ మీద ఎట్లా మాట్లాడతారు మీకు తెలుసు, ఎంత గలీజ్గా మాట్లాడింది బూతులు, వినలేనటువంటి బూతులు. అదే కాకుండా వేరే పార్టీ నాయకులను, మా బీజేపీ లీడర్ అయినటువంటి నాగరాజు గారు ఎవరైతే ఆర్యూపీ కోసం పోరాడుతున్నారో అతన్ని ప్రజలలో కొట్టింది, పబ్లిక్ కోసం పోరాడుతుంటే కొట్టింది, శ్రవణ్ని ఇండిపెండెన్స్ డే అప్పుడు కొట్టింది, కార్పొరేటర్ సునీతా యాదవ్ గారి కార్ మీద దాడి చేసింది, ప్రసన్న గారి మీద హనుమంతరావు చర్చా కూడా దాడి చేసింది. ఇక్కడ మీరు తీసుకుంటూ పోతే ప్రతి డివిజన్లో వర్ణోకుల మీద ఏదో ఒక విధంగా దాడి చేశారు. ఇది బీజేపీ వాళ్ళ లిస్ట్, కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా అదే చేశారు. నందికంటి శ్రీధర్ని, డోలి రమేష్ అనేటువంటి వ్యక్తులను పెడ్బర్షిన్ బాగ్ పోలీస్ స్టేషన్లో ఇంకొక ఫంక్షన్లో కొట్టాడు, వాళ్ళపైన దాడి చేశారు. సో హనుమంతరావు బాధితుల లిస్టు దాడి చేసి అంటే ప్రజాప్రతినిధుల మీద ఇటువంటి దాడిలు చేస్తున్నారంటే కామన్ పీపుల్ గురించి మీరు ఆలోచించండి, సామాన్య ప్రజలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎవరికి చెప్పుకోలేనటువంటి ఇబ్బంది అది. మీ మీ ఇద్దరి మధ్య ఉన్న వివాదం కారణం ఏంటి చెప్తలేదు సార్? నేను చాలా మీడియా ఛానల్స్లో చెప్పాను, మన లోకల్ మీడియా కాబట్టి చెప్తున్నాను. మీరు దీన్ని కట్ చేయకుండా అన్సెన్సర్డ్ చేస్తే మంచి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాం మీరు చెప్పండి. అయితే నాకు హనుమంతరావుకి ఎటువంటి భూమి తగాదాలు లేవు, జాగ పంచాయత్తులు లేవు, హనుమంతరావు ఏమి నాకు బమ్మర్ది కాదు కాబట్టి మాకు ఎటువంటి పర్సనల్ వైరం లేదు. కానీ బలహీనులైనటువంటి వ్యక్తులను, నిస్సహాయులైనటువంటి వ్యక్తులను వాళ్ళందరినీ పీడిస్తూ ఒకవేళ మేము భారత్ మాతాకి జయనంటాం. భారత్ మాత అంటే ఏదో ఇమాజినరీ ఫిగర్ కాదన్నా, మన ముంగట ఉన్నటువంటి పార్కులు, సాటిన్ హైలలు, ఓకేనా, చెరువులు, వీటన్నిటిని మనం తల్లితో సమానంగా చూస్తాం. అటువంటి పార్కులను కబ్జా చేయడం, మహిళలపైన అత్యాచారం చేయడం, వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళని హెరాస్ చేయడం, సో వాళ్ళ కోసం నిలబడకుంటే ఎవరి కోసం నిలబడతాం? సో హనుమంతరావు ఏ రోజైతే, మేము కూడా చెప్తున్నాం, ఇప్పుడు చేసిన కబ్జా సరెండర్ చేసేసి పబ్లిక్ ఇచ్చేసి ఓవరు మీద దాడి చేసిండో ఆడవాళ్ళ మీద, ఇంక్లూడింగ్ ఈమె మీద కూడా అటాక్ చేశాడు రీసెంట్గా, ఈమె కూడా కేసు పద్మిని గారని మా ఎస్సీ మోర్చా మీద, ఈమె లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ కాలుమొక్కి పబ్లిక్ ప్లాట్ఫామ్లో వీళ్ళ కాలుమొక్కి అంటే డోర్ స్టార్ట్ అయితే అందరు కాలుమొక్కుతాడు, అది హనుమంతరావు అలవాటు. కానీ పబ్లిక్లో ఇట్లాంటి మీడియా సమక్షం అందరు కాలుమొక్కుతే ఏమి రేపు నేను హనుమంతరావు గల్లీకి రాస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.